హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవరా. ఈ చిత్రం రెండు పార్ట్లుగా రిలీజ్ కాబోతుంది. మొదటి పార్టు సెప్టెంబర్ 27 వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది అన్నమాట. ఎన్టీఆర్కి ఈ చిత్రం మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం అన్నమాట. అంటే సోలోగా మల్టీ స్టారర్గా త్రిబులర్ మూవీ ఉందనుకోండి. త్రిబులర్ మూవీతో మంచి ఇమేజ్, వరల్డ్ వైడ్గా మంచి ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. సోలోగా ఇదే ఫస్ట్ సినిమా అనమాట, దేవరా మూవీనే. మంచి హైప్ ఉంది, అదిరిపోయే విధంగా హైప్ అందుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ నుంచే ఇద్దరు ప్రధాన నటీ నటులను తీసుకోవడంతో బాలీవుడ్లో కూడా మంచి హైప్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాడు కొరటాల శివ. అయితే ఈ చిత్రంలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది అన్నమాట. దేవరా పార్ట్1 క్లైమాక్స్లో బాబు డియోల్ యొక్క పాత్ర ఎంటర్ అవుతుందట. ఆ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్తోనే సెకండ్ పార్టు లీడ్ అయ్యే విధంగా కొరటాల శివ డిజైన్ చేసుకున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. యానిమల్ మూవీలో బాబు డియోల్ తన యొక్క క్రూరమైన నటనతో తెలుగు ఆడియన్స్కి చాలా సుపరిచితం అయిపోయారనమాట. అందువలన బాబు డియోల్ కోసం తెలుగు మూవీలో, డైరెక్ట్ తెలుగు మూవీలో చూడడానికి ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఆల్రెడీ కొరటాల శివ సంప్రదించినట్లుగా తెలుస్తుంది. బాబీ డియోల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే షూటింగ్లో బాబీ డియోల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే తరువాయి అన్నట్లుగా వినిపిస్తుంది అనమాట. ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. బాబీ డియోల్ కూడా నిజంగా దేవరా మూవీలో నటిస్తే బిగ్ ప్లాన్ అని చెప్పాలి. కొరటాల శివ మంచి ప్లాన్ అని చెప్పాలి. తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి హైప్ తెచ్చే ప్లాన్ అనమాట. ఇద్దరు బాలీవుడ్ స్టార్సే మెయిన్ విలన్గా దేవరా మూవీలో నటించడం అంటే గొప్ప విషయమే కదా. సైఫ్ అలీ ఖాన్ తన యొక్క, తను మంచి హీరో, అలాంటి హీరో విలన్గా నటిస్తున్నాడు అనమాట. బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు సైఫ్ అలీ ఖాన్ విలన్గా దేవరా మూవీలో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారనేది. మరి చూద్దాం సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతున్న దేవరా మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.